రైటింగ్ రైట్ ఇక టీడీపీ పార్టీ నుంచి కొండ్రు మురళి గారు జాయిన్ అయ్యారు, మాజీ ఎమ్మెల్యే. సార్ నమస్తే మురళి గారు. నమస్తే నమస్తే అండి, అందరికీ నమస్కారం. నమస్తే. పుల్లారావు గారు ఉన్నారు, ఇటు బీజేపీ పార్టీ నుంచి గాయత్రి గారు ఉన్నారు, ఆ తర్వాత జయరామ్ రెడ్డి గారు ఉన్నారు జనసేన పార్టీ నుంచి. మురళి గారు ఏం చెప్తారు ఈ విజయోత్సవ ఒక ఆనందంలో దాంట్లో ఉన్నట్టుగా తెలుస్తుంది మీ పార్టీ అంతా. సో ఎట్లా ఎట్లా మారబోతోంది ఇక్కడ నుంచి రాజకీయ సమీకరణాలు ఏ విధంగా మారబోతున్నాయి? చాలామంది 16 మంది అని ఒకరు, 30 మంది అని ఒకరు, 40 మంది అని ఒకరు, చాలామంది టచ్లో ఉన్నారు, ఆ తర్వాత అసంతృప్తితో ఉన్నారు అధికార పార్టీ వైసీపీలో అనే మాటలు. సో ఏం జరగబోతోంది రాష్ట్రంలో అందరికీ నమస్కారం అండి. చాలా సార్? ఆనందంగా ఉంది. ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని ప్రజలు, అలాగే ప్రజలు ఎన్నుకోబడే ఎమ్మెల్యేలు రక్షించారని దీనికి చక్కని ఉదాహరణ అండి. ఎందుకంటే ఉత్తరాంధ్ర కానీ, రాయలసీమలో ఉన్న పశ్చిమ అలాగే తూర్పు సంబంధించిన వారికి ఏదైతే హార్ట్ అనుకున్నారో ఇప్పటివరకు వైసీపీ నాయకులు కానీ వైసీపీ పార్టీ, తెలంగాణ రాయలసీమ అలాగే రాయలసీమ సంబంధించిన నెల్లూరు అలాగే ప్రకాశం అని అనుకున్నారో, మరి 6 జిల్లాలు అలాగే ఉత్తరాంధ్ర మొత్తం 6 9 జిల్లాల్లో కూడా వారికి డిపాజిట్ లేని, డిపాజిట్ లేకుండా చేయడానికి కారణం ప్రజాస్వామ్యం బతికించడమే. ప్రజలు చదువుకున్న వారు, ముఖ్యంగా ప్రతి గ్రామం నుంచి కనీసం 100 నుంచి 50 నుంచి 100 మంది గ్రాడ్యుయేట్స్ ఉన్నారు. వారు రిఫ్లెక్ట్ అయింది అంటే ఇంత పెద్ద శాంపుల్ నాకు తెలిసినంత దేశంలో ఏ పెద్ద సంస్థ కూడా చేయదు. అలాంటిది ఈరోజు అందరి జనాల్లోకి ఉంది. ఈ ముఖ్యమంత్రి ఒక నియంత, ఇది ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నాడు, మరి అన్ని వర్గాల్ని అల్లరి పెడుతున్నాడు, అన్ని వర్గాలు ఇబ్బంది పడుతున్నారు, ముఖ్యంగా మేజర్ గా ఉన్న మహిళలు ఈరోజు ఇబ్బంది పడుతున్నారు. నిత్యావసర వస్తువులు పొందామంటే ఒక బాధపడే పరిస్థితి. ఎవరు అది ఎవరు ముందుగా ఇబ్బంది పడట్లేదు, ఓన్లీ గ్రాడ్యుయేట్లే ఇబ్బంది పడుతున్నారు కాబట్టి వాళ్ళే ఓటేశారు అని చెప్పేసి అధికార పార్టీకి సంబంధించిన ముఖ్యులు కూడా చెప్తా ఉన్నారు కదా సార్. ఈ అందరూ అందరూ ముఖ్యులు లాభపడుతున్నారు, ఒక తెలుసు, గ్రాడ్యుయేట్లు మాత్రమే ఇబ్బంది పడ్డారు కాబట్టి మొన్న ఓడిపోయామని చెప్తున్నారు క్లియర్ గా వాళ్ళు. ఎవరైతే ఆ ముఖ్యులు సజ్జల రామకృష్ణారెడ్డి గారు, ఆయన ప్రజల నుంచి రాలేదండి. ఆయన ఒక మధ్యవర్తి, ఆయనకి ప్రజల బాధలు కానీ లేదా ప్రజలు ఏమనుకుంటారు అనేది ఆయనకు ఉంటుందండి. ఆయనకి జగన్మోహన్ రెడ్డి సకల శాఖ మంత్రి అని ఒక బిరుదు ఇచ్చి అన్ని ఆయన చేసుకుంటున్నాడు కాబట్టి ఆయనకి ఆయన ఊహించుకుంటున్నాడు. ప్రజలు ఈరోజు ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో మనం రోడ్డు ఎక్కితే అందరికీ తెలుస్తుందండి. ఈరోజు అన్ని వర్గాలు, ముఖ్యంగా బలహీన వర్గాలు అలాగే ఎస్సీ ఎస్టీలు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారో ఎడ్యుకేషన్ లో ఒకే ఒక ఉదాహరణ అండి. ఈరోజు పోస్ట్ గ్రాడ్యుయేట్స్ చదవాలంటే కనీసం 2 లక్షల రూపాయలు కావాలి. 70 సంవత్సరాలు ఉన్న అన్ని ప్రభుత్వాలు కూడా పీజీ చేయడానికి ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ ఇచ్చాయి. కానీ ఈ ముఖ్యమంత్రి, ఈ మూర్ఖపు ముఖ్యమంత్రి ఈరోజు వారి చదువులకు ఆటంకం, వారి పొట్టను కొట్టడం, ఈరోజు నిజంగా పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేస్తే ఎక్కడో ఒక్కడ ఒక దగ్గర ఉద్యోగం వచ్చే పరిస్థితి, లక్షలాది మంది నిరుద్యోగులు ఈరోజు గ్రాడ్యుయేషన్ చేస్తే ఆగిపోయే పరిస్థితి పీజీ చేయకన్నా. అంటే మేము చాలా మంది ఐఏఎస్ ఆఫీసర్తో మంత్రులతో చెప్పాం పోస్ట్ గ్రాడ్యుయేషన్ చాలా ఇంపార్టెంట్, ఒకవేళ పీజీ లేకపోతే రాబోయే ఆంధ్రప్రదేశ్లో మన పిల్లలకి ఎడ్యుకేషన్ ఇబ్బంది పడుతుంది, పక్కనున్న రాష్ట్రాల నుంచి పీజీ విద్యార్థుల్ని, పీజీ నిరుద్యోగం తెచ్చుకొని ఇక్కడ చెప్పించుకునే పరిస్థితి ఉంటుందని చెప్పినా మరి చెవికి వినబడలేదంటే ఈ ప్రభుత్వం కళ్ళు మూసుకుని పనిచేస్తుంది. ఇది ఒక్కటే కాదు, ఎప్పుడు 70 సంవత్సరాలుగా ఉన్న దళితులకు సంబంధించిన 27 పథకాలు ఒక్క పెన్నపోటుతో పక్కన పెట్టడం జరిగింది. ఈరోజు వారిని చూస్తుంటే మాకు నిజంగా జగన్మోహన్ రెడ్డికి పెద్దగా ఎడ్యుకేషన్ లేకపోవచ్చు, పెద్దగా నాలెడ్జ్ కూడా లేదండి. నాలెడ్జ్ ఉంటే ఇంతమంది ముఖ్యమంత్రులు ప్రవేశపెట్టిన పథకాలని ఎవరు కూడా దాన్ని ఇంకా మెన్నుగా ఇంకా ఎక్కువగా పథకాలు ఇస్తారు. ఈరోజు విదేశీ విద్య ఆయన పేరు పెట్టుకోవడం ఏంటండి, ఈయన పెద్ద ఎడ్యుకేషన్ ఇస్తా, అంబేద్కర్ పేరు తీసి ఈయన పెట్టుకున్నాడంటే ఎంత, అంటే మనం ప్రజాస్వామ్యంలో ఉండి ప్రజలు ఓటేశారు కాబట్టి మాట్లాడకపోతున్నాం కానీ ఇంకా అంత, ఇంకా ఆయన ఏ విధంగా మనం కామెంట్ చేయాలి చెప్పండి. ఒక మహానుభావుడు సార్, బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రజలు ఓట్లేసి గెలిపించినా కానీ ఈ మంత్రులను కావచ్చు, ఆ తర్వాత ఎమ్మెల్యేలను కావచ్చు, వీళ్ళందరినీ ప్రజలు ఓట్లేసి గెలిపించినప్పటికీ కూడా వాళ్ళ పని చేయలేరేమో అనే విధంగానే కదా సలహాదారులను కూడా పెట్టుకుంటా ఉన్నారు. అదే చెప్తున్నానండి, దేనికి సలహాదారు చెప్పండి. జగన్మోహన్ రెడ్డి కన్నా అనుభవం అయిన మంత్రులు ఉన్నారు, జగన్మోహన్ రెడ్డికి అయినా తెలివైన మంత్రులు ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి కన్నా అన్ని విధాల ఈయనకు ఒకే ఒకటి రాజశేఖర రెడ్డి గారు బిడ్డ తప్పించి ఈయనకి ఏ విధమైన, అసలు నాకు తెలిసినంత వరకు ఈయనకి క్వాలిఫికేషన్ లేదండి.
ప్రజలు చాలా వరకు ఎలా వెళ్తారంటే ఒక మూడ్ లో పోతారు. ఒక అవకాశం ఇవ్వండి అని దండం పెడితే నిజంగా రాజశేఖర రెడ్డి గారు మంచిగా చేశారు, ఆయన బిడ్డ కూడా చేస్తారని ఇర్రెస్పెక్ట్ ఆఫ్ పార్టీలు, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ రీజియన్ రిలీజియన్ అందరూ ఓటు వేయడం జరిగింది. అందుకోసం ఈరోజు అనుభవం కావ ఒక ముఖ్యమంత్రి పదవికి అనుభవం కావాలండి. ముఖ్యంగా నేను జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడటంలే, ఈ దేశంలో ఎంతో మంది ముఖ్యమంత్రులు అనుభవం లేని వాళ్ళు అయిన వెంటనే ఆ పార్టీలు నాశనం అయిపోయి అలాగే ఆ ప్రభుత్వాల వల్ల ఆ రాష్ట్రాలు కూడా నాశనం అయిపోయాయి. అందులో భాగంగానే ఆంధ్రప్రదేశ్ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు కాబట్టి ఈరోజు ఈ రాష్ట్రం అన్ని విధాల అధోగతి పాలైంది. ఆయన చెప్తున్నవన్నీ కూడా మరి ఈరోజు అన్ని మనం జీడిపిలో వెనకబడిపోయాం. నిరుద్యోగులు అంటే ఉద్యోగుల సంఖ్య పెరగడానికి ఎక్కువైంది, నిరుద్యోగ అంటే ఉద్యోగాలు రాని పరిస్థితి, అలాగే ఇక్కడ ఇండస్ట్రీస్ రాని పరిస్థితి, అలాగే ఇక్కడ ఉన్న చాలా మంది లక్షలాది మంది హైదరాబాద్ బెంగళూరు పొట్ట కోసం ఈరోజు వారు బతకడం కోసం ఈరోజు ఈ రాష్ట్రం నుంచి బయటికి వెళ్ళిపోతున్నారు. ఇవన్నీ కూడా ఎవరు ఎవరి వల్ల అండి ఇవన్నీ జరుగుతున్నాయి? ఒక ముఖ్యమంత్రి అన్నీ నాకు తెలుసని ఒక మంత్రికి ఇంటర్వ్యూ ఇవ్వకుండా, ఎమ్మెల్యేలకు ఇంటర్వ్యూ ఇవ్వకుండా ఈరోజు అందుకోసమే వారు కూడా నాకు తెలిసినంత వరకు ఈ నలుగురే కాదండి ఇంకా చాలా మంది ఉన్నారు. నిన్న కాక మొన్న కూర్చోబెట్టి బతమాలి అన్ని చెప్పుకొని అన్ని చేసినందు మాత్రమే ఇంతమంది కానీ లేకపోతే అందరికీ చాలా ఎక్కువ మందికి ఎవరైతే ప్రజల ద్వారా ఎన్నికైన వైసీపీ ఎమ్మెల్యేలు కూడా వారికి తెలుసు అండి. చాలా మంది అందులో సీనియర్స్ ఉన్నారు, వాళ్ళకి స్వేచ్ఛ భావస్వేచ్ఛ అంటే తెలుసు, ప్రజాస్వామ్యం అంటే ఏంటో తెలుసు, రాజ్యాంగం అంటే తెలుసు. ఈయనకి ఏమీ తెలియవు, ఈయనకి తెలిసిందంతా నాకు ముఖ్యమంత్రి నేనే చెప్పినట్టు ఈ 5 కోట్ల మంది నడాలనుకున్నాడు కాబట్టి ఈ రోజు ఆయనకి అవమానం. రేపు రాబోయే కాలంలో వైసీపీ లాంటి పార్టీలు ఈ ప్రజాస్వామ్యంలో మన్నం ఉండకూడదని నేను ఖచ్చితంగా చెప్పగలను. అన్ని విధాలా ఈ ప్రభుత్వం కానీ ఈ పార్టీ ఫెయిల్ అయిందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను.